పరిశుద్ధుల ప్రేమ మైడ, మీకు వందనములు, స్థుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి అయ్యా, మరి లాక్డౌన్ మొదలుకొని మార్చి 21 నుంచి మరి ఇప్పుడు ఆగస్ట్ 3 వరకు కూడా జరుగుతున్న ఈ ప్రార్థనా విజ్ఞాపనలన్నింటినీ ప్రభా మీరు ఎంతగానో నా తండ్రి విన్నారు, ఆలకించారు, జవాబులు ఇచ్చారు ప్రభా. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరచారు, పాటల్లోనూ, ప్రార్థనలోనూ, సాక్ష్యంలోనూ, వాక్య పరిశీలనలోనూ ప్రభా. ఎంతో నా తండ్రి మా పట్ల మీరు కృప చూపించారు, అనేకమైన విషయాలు మాకు తెలియచేశారు, మమ్మల్ని మీరు బలపరచారు ప్రభా. ఎవరొచ్చి వెళ్ళిపోతున్నప్పటికీ అయ్యా, ఈ యొక్క నా తండ్రి ప్రేయర్ వారియర్స్ చేసినటువంటి ప్రార్థన ధూపములో అనేక మంది ప్రభా వచ్చి విజ్ఞాపన చేసి వెళ్తున్నందుకే, బలపడుతున్నందుకే మీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం అయ్యా. మరి మిగిలిన శేష జనాంగంగా మిగిలినటువంటి ఇప్పుడున్న గ్రూప్ సభ్యులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఒక్కొక్కరుగా బలహీనలైపోతుండగా నా తండ్రి అయ్యా, మీరు బలపరిచి, స్వస్థపరిచి, లేవనెత్తి గొప్ప సాక్షిగా నిలబెడుతున్నందుకై వందనాలు ప్రభా. తిరిగి కోలుకొని ప్రభా ప్రతి ఒక్కరు తిరిగి వస్తున్నందుకై మీకు మహిమ చెల్లిస్తున్నాం యెహోవా. మా తండ్రి అయ్యా ప్రభా, ఈ రోజు కూడా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎంతో అద్భుతమైనటువంటి మాటలు మాకు తెలియచేస్తున్నారు ప్రభా. ఇజ్రాయేలీలు, యూదులు పడిపోయిన స్థితి ఏ విధముగా ఉందని ప్రభా ఆమోసు ప్రవక్త ద్వారా అయ్యా మీరు అనేకమైన విషయాలను మాకు కూడా తెలియచేస్తున్నందుకు ఈ వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి అమ్మోరీలు, మోయాబీలు చేస్తున్న పాప దోషాలు ప్రభా, నా తండ్రి పరిశుద్ధులను ఏ విధంగా పడద్రోశారు, వాళ్ళ ప్రాణములను ఏ విధంగా తీయజూచారో అయా, వీరు సైతము ప్రభా నీతిమంతులను నా తండ్రి పేదవారిని అయా చెప్పుల కోసం ప్రభా అమ్మి వేసినట్లుగా మీకు విరోధమైనటువంటి కార్యాలు ప్రభా నీబిడలే చేస్తున్నందువల్ల అయా మీరు అగ్ని చేత దహించి వేస్తున్నారని ప్రభా మీరు మాకు తెలియచేసిన మాట కొరకే వందనాలు అయా ప్రభా. యామోసు గ్రంథములోను, హబకూకు గ్రంథములోను నా తండ్రి ఎన్నో విషయాలు ప్రభా మీరు మాకు తెలియచేశారు అయ్యా. ఒక్కొక్కటి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ప్రభా మా హృదయాలు అయ్యా ఎంతగానో వేసారిపోతున్నాయి నా తండ్రి అయ్యా. హోషియాకి ఇచ్చిన సమర్పణ ప్రభా మాలో లేదు నా తండ్రి అయ్యా. నా తండ్రి ఇంత గొప్ప సమర్పణ నీ బిడ్డలు నీ పట్ల కలిగి ఉన్న అయ్యా ప్రథమ కారణము అయ్యా మీరు నీతిమంతులు, పరిశుద్ధులు అయ్యా, న్యాయమూర్తివి తండ్రి. మమ్మల్ని క్షమించేవాడు కేవలము నీ అపారమైన ప్రేమ ప్రభా. మీతో మాకున్న అనుబంధము నా తండ్రి గొప్పదని మీరు రుజువు చేస్తున్నందుకే వందనాలు. మీ బిడ్డల జోలు వచ్చిన వారి పట్ల మీరు వ్యాజ్యమాడతానని, వాళ్ళ ప్రాకారాలు మీరు కూల్చి వేస్తానని, నీ బిడ్డలను పట్ల ఎవరైతే చెడు కార్యాలు చేశారో వాళ్ళ భూములు సైతము, వాళ్ళ పంట పొలాలు సైతము, వాళ్ళ రాజ్యాల సైతము, వాళ్ళ రాజులను సైతము ప్రభా, వాళ్ళ ఎముకలను మీరు కాల్చివేసి బూడిద చేసేసి నా తండ్రి వాటిని పారవేస్తారని మీరు చెప్పుచున్న మాటల కొరకే వందనాలు. మీ బిడ్డలను ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు రాజా, మీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి మీ మాతృ ఏమి చేయగలము ప్రభా, రోదనము చేయి స్త్రీలారా రండి అని మీరు పిలుస్తుండగా, విజ్ఞాపన చేయి స్త్రీలారా మీరు రండి అన్నప్పుడు, ఇదిగో ప్రభా మేమున్నామని మేము వచ్చి ఉన్నాము తండ్రి అయ్యా. మేమైతే మీకు ఏమి ఇవ్వలేము నా తండ్రి అయ్యా. మా కుటుంబాల్లో రక్షణ నిమ్మని, మా వంశాల తరాలను మీరు దీవించమని, మా సంఘాలను, కాపరులను మీరు దీవించమని, ఇవాంజలిస్ట్లను, మిషనరీలు పడుతున్న శ్రమల పట్ల ప్రభా మీకు విజ్ఞాపన చేస్తున్నాం నా తండ్రి. కనిపించని రహస్యమైనటువంటి తెరచాప కింద జరుగుతున్న అనేకమైన కార్యకలాపాలు మేము గ్రహించలేకపోయాను. అనేక మార్లు మేము ఏడ్చి గోజాడి నీకు మొరపెట్టాము ప్రభువా అయా. ఇప్పుడైతే బాహాటంగా మేము గ్రహిస్తున్నాము నా తండ్రి అయా, నీ బిడ్డల పట్ల జరుగుతున్న చెడు కార్యాలు ఈ విధంగా ఉంటాయని మీరు మాకు తెలియచేసినప్పుడు మా గుండెలు నా తండ్రి పగిలిపోతున్నాయి ప్రభువా. నా తండ్రి అయ్యా, నీ సేవకు సమర్పించుకున్న వాళ్ళలో ప్రభువా నిర్లక్ష్యము, అలక్ష్యత కలిగిన వారు ఉన్నారని చూసాము ప్రభువా. ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్న వాళ్ళని చూసాము నా తండ్రి అయ్యా. మేమును ఆ స్థితిని అనుభవించి రుచి చూసి ధన్యత మాకు ఇచ్చినందులకై మీకు వందనాలు ప్రభువా. మాలో మేమే ఎన్నో వాగ్వివాదాలు, మాలో మేమే ఎన్నో కొట్లాటలు తండ్రి, కానీ మేము పోరాడుతున్నది నా తండ్రి దురాత్మ సమూహముతోనని మేము గ్రహిస్తున్నప్పటికీ
అయ్యా పలుమార్లు మేము పడిపోతున్నాము తండ్రి, మనుషుల స్వభావము కలిగి అయ్యా నీ చిత్తము నెరిగి ఉండియు కూడా ప్రభువా. చిన్న చిన్ని విషయాల్లో ప్రభువా మేము నా తండ్రి మీ యొక్క ప్రియ బిడ్డలకి మేము దూరస్తులమవుతూ మమ్మల్ని వాళ్ళు దూరము చేసుకొనొచ్చు అయ్యా. చిన్ని చిన్ని వాటికి కోల్డ్ వార్ జరుగుతున్న ఈ సందర్భాల్లో ఇతరులను ఏ విధంగా క్షమించాలో ప్రేమించాలో ఇంకనూ ప్రభువా మీరు మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఎంతో లోతుల్లోనికి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకై నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యపు లోతులు ప్రభువా నా తండ్రి మా హృదయాంతరంగాలను తాకుచున్న విధానాన్ని బట్టి వందనాలు. మా ఎముకల్లో నా తండ్రి అయ్యా అవి చొచ్చుకుపోతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము చాలా సంతోషిస్తున్నాం ప్రభువా. అయ్యా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మేమైతే ధన్యులము ప్రభువా, నిజముగా మేము నీ కృపలో ధన్యులమే తండ్రి. పడిపోయినను మమ్మల్ని లేవనెత్తారు ప్రభువా, మీకు దూరస్థులమైనను తిరిగి మమ్మల్ని మీ సమీపస్థులుగా చేసుకున్నారు ప్రభువా. ఇంత గొప్ప ఆధిక్యతన్యత మాకు ఇచ్చారు, మీకు వందనాలు ప్రభువా. ఇంకను మాలో హేయకరమైనవి విడిచిపెట్టవలసినవి అనేకముగా ఉంటుండగా మా బలహీనతల చేత మేము వాటిని విడిచిపెట్టలేకుండా ఉంటుండగా అయ్యా ఇంకను మీ శక్తి చేత మీ బలము చేత మేము రానున్న దినాల్లో వాటి ఎందు పోరాడుటకు జయము పొందుట కృప చూపించండి అయ్యా. బుద్ధిమంతులు అనేక మంది నీ వద్దకు తీసుకురమ్మన్నారు ప్రభువా. అయ్యా నీ వద్దకు తీసుకొస్తున్న ఈ మార్గంలో ఎన్నోసార్లు ప్రభువా అయ్యా నా తండ్రి మేము పడిపోకుండా జారిపోకుండా మీరు మమ్మల్ని లేవనెత్తున్నారు తండ్రి. మనుషులు మా ప్రాణములను తీయజూచున్నప్పుడు ప్రభువా, మాపై వాళ్ళ చెడ్డ వలలను విసిరివేస్తున్నప్పుడు కూడా మేము పట్టబడిన వారి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా మీరు వాటన్నిటిని తుత్తినీయాలుగా చేసి ప్రభువా అయా నీ పరిశుద్ధతలోనికి మమ్మల్ని స్వీకరించారు, మీ స్వతంత్రతలోనికి మమ్మల్ని స్వీకరించారు తండ్రి. సమస్త పాప బలహీనతల నుంచి విడుదలనిచ్చారు ప్రభువా, ఆ చిక్కుముడుల నుంచి మాకు జయమునిచ్చారు ప్రభువా. మీకు మహిమ చెల్లిస్తున్నాము అయా, నిజముగా మేము ధన్యులమే ప్రభువా, మేము ధన్యులమైన తండ్రి. అయ్యా మరి మా కుటుంబాల పరిస్థితి ఏంటి నా తండ్రి, అయ్యా మేమేమి చేయగలము ప్రభువా, బ్రతికి ఉండి మేమేమి చేయాలి ప్రభువా. మా కుటుంబాలకి ప్రభువా మీరు ఎప్పుడు బోధిస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు గ్రహిస్తారు ప్రభువా. ఒక్క అడుగు వేసి మేము ముందుకొస్తే అయ్యా మీరు మమ్మల్ని మీ ఒడిలో చేర్చుకుంటారు తండ్రి. నడి సముద్రపు ఓడలో నుంచి పడిపోయిన స్థితిలో ఉన్నను మీరు మమ్మల్ని లేవనెత్తారు ప్రభువా. అయా తిమింగలపు కడుపులో మీరు ఇచ్చిన కాపుదల కొరకే వందనాలు. నడి ఒడ్డుకు మీరు చేర్చి తిరిగి ప్రభువా మీ చిత్తాన్ని మీరు నెరవేర్చిన స్థితి మా కుటుంబాల ప్రతి ఒక్కరి పట్ల మీరు ఉంచండి అయ్యా నా తండ్రి. గుడ్డివారిగా నేను గుడ్డివారిగా నేను ప్రభు అని రాజ్యంలో ప్రవేశించట అర్హతని మమ్మల్ని వేడుకొని వచ్చున్నా ప్రభా. మేమైతే నీ చెంతనున్నాము, క్షేమంగా ఉన్నాము, పదిలముగా భద్రముగా ఉన్నాము అయ్యా. మరి మా కుటుంబాల్లో ప్రభా అందరూ బాగున్నారని అనుకుంటున్నాం ప్రభా. సాతానుడు ఎటు నుంచి ఏం ప్రభావాలు చేస్తాడో, మా చంటి బిడ్డలను కాపాడండి, మా కుటుంబాల్లోని నీతిమంతులను కాపాడండి తండ్రి. అయ్యా ఎవరు వేటికి ఎవరిని అమ్మి వేసుకోకుండా ప్రభువా అయ్యా మా కుటుంబాల వంశాల్లో మా సంఘాలలో సార్వత్రిక సంఘాలలో ఏ కడుపులు చీల్చి వేయబడకుండా, ఏ సహోదరులు కత్తివాతపు పడకుండా, ఎవరు అన్యాక్రాంతంగా వారి ఆస్తులను పొలములను దోచుకోకుండా, అధికమైన వడ్డీలకు ఇవ్వకుండా, సమస్త చెడుతనములకు లోబడకుండాట్లుగా సహాయము దయచేయండి అయ్యా. ప్రభువా అయ్యా నీ ప్రియబిడ్డలే యూదావారు ఇజ్రాయల్ తమ్మును తాము ప్రభువా నీ నుంచి దూరపరచుకుంటూ అయా చెడుతనమునకును లోకమునకును అయా లోకములో ఉన్న చెడుతనమునకును సన్నిహితులైపోతుండగా ఈ దుష్టత్వము ప్రభువా ఈ యొక్క పాప హేకరమైనటువంటివేవి అయా సార్వత్రిక క్రైస్తవ సంఘాలలోను, సంఘ పెద్దల్లోను, సంఘ కాపర్లలోను, మిషనరీస్లోను, ఇవాంజలిస్టులలోను, సేవకు సమర్పించుకున్న విశ్వాసులందరిలోను ప్రభువా నా తండ్రి సేవ చేస్తున్న వాళ్ళందరి పైన ప్రభువా మీ కృప మీ కాపుదల ఉంచండి. ఆ ఇళ్లలో ఉన్న పసి బిడ్డలను, గర్భవతులను,
నూతన వధూవరులను ప్రభా, ఒంటరి స్త్రీలను పురుషులను, అయా వివాహితులను అవివాహితులను ప్రభా, విడాకులు తీసుకున్న వారిని నా తండ్రి, యవ్వనేచ్చల చేత కొట్టుమిట్టాడుతున్న వారిని, వృద్ధులను, నడివయస్కులను, యవ్వన కన్యలను, బాలులను, వృద్ధులను మీ జ్ఞాపకము చేసుకోండి ప్రభా. మీ సహాయం మాకు అనుగ్రహింపచేయండి. మీ సేవ చేస్తున్న వారందరి పట్ల ప్రభా మీ కార్యములు సఫలపరుస్తుండగా నీ ప్రాకారములను దాటి ఎవరు ప్రభా మేము జారిపోకుండా పడిపోకుండా ఎల్లవేళలా మీ కాపుదల మాకు ఉంచండి. ఏ పాపము ఏ మష్టు ప్రభా ఎవరికి అంటకుండా కాపాడండి. బలవంతులుగా శక్తివంతులుగా మీరు తయారు చేస్తున్నప్పుడు అయా ఈ యుద్ధములో ఈ విలు విద్యలు నేర్చుకున్నటకు నీ విద్యా జ్ఞానమును అభ్యసించుటకు సహాయము దయచేయండి. అయ్యా ఇక్కడ మేము చదువుతున్న హబకూకులోను ప్రభా, హోషియాలోను, ఆమోసులోను వీళ్ళైతే చెడుతనాన్ని అభ్యసిస్తారు, కానీ నా తండ్రి మా అందరి కుటుంబాల వంశాలు తరాలు సైతము సార్వత్రిక క్రైస్తవాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీ యుద్ధ భూమిలో యుద్ధమును అభ్యసించుటకును, మీ మంచితనము, మీ దీర్ఘ శాంతమును, ప్రేమను అభ్యసించుటకును మీ కృప మా పట్ల చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. దయగల ప్రభా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను ప్రభా. అయ్యా మీ చిత్తమును అనుసరించి నడుచుకుంటకు మాకు అభ్యాసము నేర్పండి ప్రభా. మా కుటుంబాల్లో రక్షణ శాశ్వత కాలము, స్థిరవాస్థిర కాలము అయా యుగ యుగాలు మీరు ఉంచమని ప్రభా. అయా మీ ధ్వజములను మాస్తరా మా ఎందు స్థిరపరచండి ప్రభా. మీ ఆశ్రయపురంలో మేమందరము యుగ యుగాలు ప్రభా, మా కుటుంబాలు వంశాలు మేమందరము ప్రభా సార్వత్రిక క్రైస్తవ అయా విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకులు, మిషనరీస్, ఇవాంజలిస్టులు సేవకు సమర్పించుకుని అనేక రకాలుగా అనేక నా తండ్రి మరి విభాగించబడిన వారే వాడబడుచున్న వాళ్ళందరూ కూడా కుటుంబాలతో సైతము ప్రభా అయా ఎత్తబడే గుంపులో ఉండుటకును, మీ చిత్తమును అనుసరించే గుంపులో ఉండబడుటకును సహాయము దయచేయండి. ఈ సమయములో ప్రభా ఎందరు పరిశుద్ధులు, యథార్థవంతులు, నీతిమంతులు నీకు మొరపెడుతున్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆలకిస్తున్న తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ బలమైనటువంటి వీరులుగా, శూరులుగా మమ్మల్ని తయారు చేయమని, నీ ఆత్మాభిషేకం మాపై కృమ్మరింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మేము ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమస్త చెడు ప్రభా తుత్తునియలుగా చేసే సమర్థులుగా, యోధులుగా, వీరులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. నీకు వందనాలు. మేము ఎక్కడ ఉంటే అక్కడ మీ మందసం ఉండాలి ప్రభా. మాలో మీ మందసాన్ని ఉంచండి, మాలో నీ పరిశుద్ధ అగ్నిని కృమ్మరింపచేయండి ప్రభా. మమ్మల్ని దహించు అగ్నిగా మార్చండి తండ్రి. అయ్యా మమ్మల్ని శక్తిమంతులుగా మార్చండి. పిరిగితనము గల ఆత్మను తీసివేయండి. ధైర్యవంతులుగా మమ్మల్ని చేయండి, జ్ఞానవంతులుగా చేయండి ప్రభా. విద్యా వివేచన బుద్ధి జ్ఞానములు అనుసరించి నడుచుకుని వారుగా చేయండి తండ్రి. అయ్యా మా కుటుంబాల వంశాలను ప్రభా, మా అందరి కుటుంబాల వంశాల తరాలను అయ్యా నా తండ్రి, మా అందరి సంఘాలను, సార్వత్రిక క్రైస్తవ సంఘాలను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి మందిరాల్లో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. మూసివేయబడిన ప్రతి మందిరాలు అద్భుతంగా తెరవబడే కృప చూపించండి అయ్యా. విశ్వాసము సన్నగిల్లిపోకుండా భయముతోను వణుకుతోను కుటుంబాల సహితముగా ప్రతి ఒక్కరు ప్రభా వెదుకుకొనుచు నీ వాక్యము కోసం, నీ మందిర ప్రసన్నత, నీ మందిర మహిమ కోసము ప్రతి ఒక్కరు వేగిరపడి వచ్చి ప్రభా నిన్ను హత్తుకొనుటకు రహస్యమందు చూచిన నీయందు ప్రభువా, ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి దైవాశక్తి కలిగి ప్రభా నిన్ను హత్తుకొనుటకు సహాయము దయచేయండి. అయ్యా లోకము ప్రభువా ఎంతో పాపముతో శాపముతో కొట్టివేయబడుచుండగా అయ్యా ప్రతి వీధులలో ప్రభువా మీ రథములు యుద్ధముల వలె అయ్యా తిరుగుచుండగా తండ్రి, అయ్యా ప్రతి ఇంటిలో వాక్యము చొచ్చుకుని పోచుండగా తండ్రి, అయ్యా ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, అయ్యా ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాలు అయ్యని వాక్యముతో ప్రజ్వలింపబడుతుండగా మీ అగ్ని ప్రబలుతుండగా నా తండ్రి, అయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరు రక్షించబడాలని మీరు కోరుకొని చుండగా అయ్యా మీ చిత్తము నెరవేర్చబడుతున్నందుకై వందనాలు చెల్లిస్తూ నా తండ్రి అయ్యా పాపము చేత నా తండ్రి అయ్యా మీకు విరోధమైన కార్యాలు చేసిన వారందరూ మీరు హామాను వల్లే మట్టు పెడుతూ మీ అగ్నితో దహించి వేస్తూ ప్రభా, మిడతల ద్వారా, కరోనా ద్వారా, భూకంపాల ద్వారా, వరదలు, తుఫాన్లు నా తండ్రి మిడతల దండ్లు ప్రభా, అదే విధముగా అయ్యా పిడుగులు పడుతున్నాయి నా
తండ్రి, నా తండ్రి అనేక విధాలుగా జనాలు కొట్టివేయబడుతూ అయ్యా నా తండ్రి విమానాలు పడిపోతూ ఓడలు మునిగిపోతూ కూలిపోతూ విరిగిపోతూ రకరకాలుగా ప్రభువా నా తండ్రి మనుషులు ప్రయాణిస్తుండగానే మార్గ మధ్యంలో చనిపోతుండగా ఘోరమైన యాక్సిడెంట్స్ జరుగుతుండగా అయ్యా నా తండ్రి టైఫాయిడ్ జ్వరాలతో మరణిస్తుండగా ప్రభువా మరణముఖం కబలిస్తుండగా ప్రభువా అయ్యా మమ్మీ నా తండ్రి అయ్యా ఇటువంటి చెడు దశలో మేము చనిపోకుండా మా కుటుంబాలు మా వంశాలను మీరు జ్ఞాపకము చేసుకునండి తండ్రి. శేషించిన శేష జనాంగంలోని మమ్మల్ని చేర్చుకుంటకు మీ మరహలు మగుటకు సహాయం దయచేయండి అయ్యా. ఒకరు విడవబడటయో ఒకరు ఎత్తబడటయో జరుగునని మీరు చెప్పుచుండగా అయ్యా ప్రభువా మా అందరి కుటుంబాలను వంశాలను తరాలను మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. ఇజ్రాయెల్లో జరిగిన పాపము మా తరాల్లో జరగకుండా కాపాడండి. యూదా జనాంగంలో జరిగిన పాపము మా తరాల్లో జరగకుండా కాపాడండి. అబ్రహాము కుటుంబాల వంశాల్లో జరిగిన పాపము మా కుటుంబాల వంశాల్లో జరగకుండా కాపాడండి. యేసు తండ్రి ఇంట్లో జరిగిన పాపము మా ఇళ్ళలో జరగకుండా మీరు కాపాడండి ప్రభువా. అయ్యా ఎవరు కాపుదల కాస్తారు తండ్రి? మాకు ద్వార పాలకులు ఎవరు ప్రభువా? మీ దూతల సహాయం మాకు అనుగ్రహిస్తుండను. మూర్ఖ జనముగా మేము ఉండను ప్రభువా. అయ్యా మేమైతే ప్రభువా ఇప్పటి వరకు బాగున్నాం ప్రభువా, రానున్న దినాల్లో కూడా మిమ్మల్ని విడవకేడవా ఇక మిమ్మల్ని హత్తుకుంటే కృప చూపించండి. అయ్యో నా తండ్రి ప్రభువా రానున్న దినాలు బహుగడ్డు పరిస్థితులు ప్రభువా, ఉద్యోగాలు లేక జీతాలు రాక నా తండ్రి కడు పేదరికములు దేశము ప్రపంచము కొట్టుమిట్టాడుతుంది, దేశాల మధ్య యుద్ధాలు ప్రభువా నా తండ్రి అనేక విధాలుగా ప్రపంచం ప్రబలుతుంది. యహోవా దినము రానే వచ్చినది ప్రభువా. అయ్యా కుటుంబాల్లో ప్రలాపించు వారిని లేవనెత్తండి. అయ్యా ఎస్తేరు కాలంలో యూదా ప్రజలు 3 దినాలు ఉపవాస దినమున ఆచరించిన విధముగా ఎవరికి వారేళ్లలో ఉపవాస దినములను ఆచరించుటకు అయా విశ్వాసులను పరిశుద్ధులను కుటుంబాల్లో బలపరచండి. కుటుంబాల్లో ఐక్యత లేదు ప్రభువా, సమాధానం లేదు. ప్రార్థించమని చెబుతుంటే చాలు నోరు మూసుకుంటున్నారు ప్రభువా. కుటుంబాలు కలిసి ప్రార్థించేద్దామంటే రావట్లేదు తండ్రి. అయ్యా నా తండ్రి హృదయాలు కఠినం అయిపోతున్నాయి. మాంసం ముద్ద వలె ప్రతి ఒక్కరి హృదయాలను మీరు మార్చండి అయ్యా. కుటుంబాల్లో ఐక్యమత్యమును కలిగ చేయండి. ఏక మనసు ఏకాత్మను కలిగ చేయండి ప్రభువా. సాతానుడు పొంచి ఉన్నాడు, దుష్టులు దుర్మార్గులు అనేక విధాలుగా పొంచి ఉన్నారు ప్రభువా. నా తండ్రి మీ సహాయం మాకు కావలసి ఉండగా ఒక్క నీతివంతుడు ఉన్నా చాలు అందరినీ కాపాడుతున్నారు కదా ప్రభువా. యోసేపును బట్టి ప్రపంచ మానవాళ్ళని కాపాడిన తండ్రి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరును బట్టి యూదా జనాంగాన్ని అంతటిని 127 దేశాల్లో ఉన్న వారిని అందరినీ కాపాడారు కదా ప్రభువా. మమ్మలను బట్టి మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అందరి కుటుంబాల వంశాలను తరాలను మా సంఘాలను సంఘ కాపరులను మా స్నేహితులను బంధుమిత్రులను ఇరుగు పొరుగు వారిని మా పరిచయస్తులను ప్రభు మాకు సహాయం చేసిన వారిని మా ద్వారా సహాయాలు పొందిన వారిని మిషనరీస్ని ఇవాన్సలిస్ట్లను డిడిపి వర్క్ చేస్తూ కెమెరామెన్స్ని నా తండ్రి స్క్రిప్ట్ రైటర్స్ని లిరిక్ రైటర్స్ని లిరిక్స్ చేసిన వాళ్ళని ట్యూన్స్ చేసిన వాళ్ళని ప్రభు సంగీత విద్వాంసులను మ్యూజిక్ ప్లేయర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్గనైజర్స్ని స్పాన్సర్స్ని డోనర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళని వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిజినెస్ హోల్డర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంప్లాయీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సాక్రిఫైస్ చేస్తున్న లైఫ్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సర్వీస్ నాన్ సర్వీస్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళని, లాజిస్టిక్స్ వాళ్ళని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని, మేనేజ్మెంట్ టీమ్స్ని ప్రభువా, మిడిల్ మేనేజ్మెంట్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. లోయర్ లెవెల్ పీపుల్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. సెంట్రల్ అండ్
స్టేట్ పీపుల్ మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా తండ్రి పొలిటీషియన్స్ మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆల్ జీవోస్ పట్ల మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అవిని బిడలకి మహిమ ఆనందకరంగా సంతోషకరంగా వాడబోటకు సహాయం దయచేయండి అయ్యా. క్రైస్తవులను మట్టు పెట్టుటకు 5,000 రూపాయలు ఎర్రగా వేసి అయ్యా నా తండ్రి అనేక మంది వాళ్ళ ప్రాణములను దిగజూచిపోతుండగా ప్రభువా మీ సహాయము సహకారము సమృద్ధి కాపుదల ఉంచండి తండ్రి. నిబడలు జ్ఞానయుక్తంగా తప్పించుకున్నట్టుకు కృప చూపించండి ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పాప ఊబిలో చిక్కుకొని పోకుండా నీ బిడ్డలు అయా ఇటు పారిపోతుండగా ప్రభా అయా నీ బిడ్డలకు నీ కాపుదల దయచేయండి. నిజముగానే ప్రభా యోనాతాను బిడ్డ పారిపోయినప్పుడు దావీదు చెంతకు మీరు చేర్చారు ప్రభా. నీ ఆయన భోజనం బల్ల చుట్టూ అయా మీ కాపుదల ఉంచారు ప్రభా. తన జీవిత కాలం అంతా కూడా రాజు సముఖమందు రాజు భోజన బల్ల పైన కూర్చుండి ఆ ధన్యత ఆ కుంటివాడే నా చిన్న బిడ్డకి ఇచ్చిన ధన్యత కొరకే మీకు వందనాలు ప్రభా. అయ్యా శేషించిన శేష జనాంగంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు అయ్యా ఎందరు విడువ పెట్టబడుతున్నారు, ఎందరు పారిపోతున్నారు, ఎందరు ఎటువైపు వెళ్తున్నారు, ఎందరు పరుగులు ఎటువైపు ఉంటున్నాయో కానీ ప్రతి ఒక్కరి పరుగు నీ వైపు మార్చండి. అనేక మంది ఉన్న స్థలాలను విడిచి సొంత గ్రామాలకు పారిపోతూ ఉన్నత స్థలాలకు వెళ్ళిపోతూ అయ్యా ఎటెటో ప్రభా ఎవరికి తోచిన విధముగా వారు వారి బిడ్డలను భార్యలను తీసుకుని పోచుండగా అయ్యా ప్రభా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కృప చూపించండి ప్రభా. నయో మీ వలే కరువు దినములలో పారిపోయినట్టుగా పారిపోతున్నారు ప్రభా. ఎందరు ఎన్ని కోల్పోతారో మాకు తెలియదు ప్రభా. అయ్యా మరి తిరిగి వచ్చేటప్పుడు నయోమి ఒక కోడలతో తిరిగి వచ్చినది ప్రభా. భర్తను బిడ్డలను కోల్పోయింది. ఇట్టి స్థితి అందరికి సంభవిస్తున్నదో అయినను ప్రభా అయా యుక్తి కలిగి వివేచన కలిగి వంశాభివృద్ధి కొరకు ప్రభా మంచి నిర్ణయాలు తీసుకున్నటకు బిడ్డల పవిత్రతను కాపాడుట కొరకు మంచి నిర్ణయాలు తీసుకున్నటకును రక్షణ కాపాడుట కొరకు మంచి నిర్ణయాలు తీసుకున్నటకును పెద్దవారికి చిన్నవారికి అయా స్త్రీ పురుషులకును పసిబిడ్డలకును అయా యోగ్యమైన ఆలోచనలు మీరు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మిగిలిబడుటకు సహాయం దయచేయండి అయా. సినీ ఫీల్డ్ లో అనేక మంది ప్రభా టీవీ యాక్టర్స్ అనేక మంది కరోనా వస్తుండగా అనేక మంది బాగుపడుతున్నందులకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిలో ఉన్న పాపమును దోషమును మీరు కొట్టివేస్తుండగా అయ్యా వాళ్ళెంతో నా తండ్రి అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సంపాదన వస్తువులన్నీ కూడా ప్రభా ఏది అక్కడికి రాదని లేని వారికి ఇచ్చుటకు సరి అయిన చోట ఉపయోగించుటకు మీ కృప చూపించండి ప్రభా. అయా నా తండ్రి అయా రేపటి దినాన ప్రభా అయా ఎంతో గొప్ప హోమాలతో 175 మంది ప్రముఖులతో 51 తీర్థతైలములతో నా తండ్రి రేపటి దినాన ప్రభా రామమందిరం నిర్మాణముకు శంకుస్థాపన జరుగుతోంది అయా. ముస్లింల మధ్య ప్రభా నా తండ్రి హిందువుల మధ్య ఎంతో ఘర్షణ తిరిగి ప్రారంభించబడబోతుంది ప్రభా. గొప్ప వాద జరగబోతుందేమోనని భయంగా ఉంది తండ్రి. అయా నా తండ్రి మీ సహాయం అనుగ్రహింపచేయండి ప్రభా. మీకు సహాయం దయచేయండి అయ్యా. రేపటి దినం మొదలుకొని ఏ రోజు ఏమి జరుగుతుందా అని భయం భయంగా ఉంది తండ్రి. అయ్యా హిందువులకి ముస్లింలకి మధ్య జరగబోతున్న ఘర్షణలలో ఎందరూ బలైపోతున్నారో అయ్యా వాళ్ళ కుటుంబాలకు ఆదరణ ఓదార్పు మీరు దయచేయండి. మీ చిత్తమైతే పాపంలో అయ్యా ఎవరు పాల్పంపులు పొందకుండా వాళ్ళు తప్పించుకుంటూ కృప చూపించండి. సాతాను బృందాలు కార్యకలాపాలు జరగబోతుండగా నా తండ్రి ఎందరూ వధించబడబో ఎందరు ఖడ్గము వాత చేయబోతున్నారు, ఎందరు బాంబ్ బ్లాస్ట్లు గురవబోతున్నారు, ఎందరు ఆ కన్స్ట్రక్షన్స్ కింద ఏమైపోతున్నారు ప్రభువా మాకు తెలియదు ప్రభువా. 70 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వాద ఈ ఘర్షణ ప్రభువా ఇప్పుడు మళ్ళీ పునాదులు వేస్తుండగా దేశములో శాంతి సమాధానాలు కోల్పోతున్న స్థితిలోనికి వెళ్ళిపోతుండగా అయ్యా ఒక పక్కన 35,000 మందిని కొత్తగా నా తండ్రి చైనా వాళ్ళు ఆర్మీలోకి రిక్రూట్ చేసుకుంటున్నారు ప్రభువా. అయ్యో నా తండ్రి 35,000 మంది యుద్ధ బలగాలు రెడీ అవ్వబోతున్నాయి తండ్రి. ఒక పక్క పాకిస్తాన్ చెలరేగిపోతుంది ప్రభువా, బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ అయ్యా ఇండియాకి వ్యతిరేకంగా తయారైపోతున్న శక్తులు అయిపోతున్నారు నా తండ్రి. రష్యాకి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయ్యో ప్రభువా అమెరికా దండెత్తి దండయాత్ర చేయ
మారిపోతున్నది. నా తండ్రి, ప్రళయము రానే వస్తున్నదేమో నా తండ్రి. మా కుటుంబాలను కాపాడండి అయ్యా, మా సంఘాలను కాపాడండి అయ్యా, మేమున్న ప్రాంతాలను కాపాడండి అయ్యా. మా ప్రేయర్ వారియర్స్ టీమ్ లోను అయ్యా, మా ఫాదర్ కిడ్స్ సెంటర్ లో ఉన్నటువంటి ప్రతి టీం సభ్యులను, మిషనరీస్ ని, ఎవాంజలిస్ట్లను, సేవకులను, వారి కుటుంబాలను, బిడ్డలను మీరు కాపాడండి ప్రభువా. ఎవరూ కూడా ప్రభువా లోతు బిడ్డల వల్ల చెడు నిర్ణయాలు తీసుకోకుండా మీ సహాయం అనుగ్రహింపచేయండి ప్రభువా. అబ్షాలోము వంటి వారు ఉండకుండా కాపాడండి తండ్రి. తామారు వంటి వారు ఉండకుండా కాపాడండి ప్రభువా. లోతు భార్య వంటి వారు ఉండకుండా కాపాడండి తండ్రి. అయ్యా మీ సహాయం దయచేయండి. హామానును మట్టు పెట్టు వారిగానే బిడ్డలు లేవనెత్తండి. నీ కార్యాలు సఫలపరచండి అయ్యా. సేవకులందరూ ఉపవాస దినములను అయ్యా ఇంకను అనౌన్స్ చేయట్లేదు ప్రభువా. 40 దినాలు సతీష్ కుమార్ గారు అయ్యా, మరి కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘాల వాళ్ళు ఉపవాస దినాలను ఆచరిస్తున్నారు ప్రభువా. అయ్యా సంఘాలను మూసివేసుకొని సారంభి గృహముల్లో చక్కగా నివాసము చేస్తున్న సేవకులలో భయము పుట్టించండి అయ్యా. ప్రభువా ఈ సేవకులు అయ్యా కొన్ని దినాల్లో వదకు గురి కాబోతున్నారు, కష్టాలకు గురి కాబోతున్నారు, నా తండ్రి కరువుకు గురి కాబోతున్నారు. బిడ్డలు అమ్మ వేసుకున్న స్థితిలోనికి, దూర దేశాలకి పనులకు పంపించే స్థితిలోనికి పడిపోతున్నారు అయ్యా. ఈ స్థితిని ముందుగానే గ్రహించుటకు జ్ఞానవేచన బుద్ధి బలములను దయచేయండి. కుటుంబాలతో సైతము కనీసం వారి నెలలో ఉపవాస దినములను ఆచరించుకున్నటకును, సంఘ సభ్యులందరికీ ఉపవాస దినములను ఆచరించుటకును, కనీసం 3 దినములైన ప్రభువా ఉపవాస దినమును ఆచరించుకున్నటకును అయ్యా, సేవకులందరిలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలను కలిగి ఉన్నటకును మీ సహాయం అనుగ్రహింపచేయండి ప్రభువా. మా స్వరాలు మీరు పరిశుద్ధపరచండి, మా తలంపుల ఆలోచనలు మీరు పరిశుద్ధపరచండి ప్రభువా. అయ్యా నా తండ్రి, ఒట్టివారం మట్టివారము తండ్రి, చిరు దీపాల వలె మా గృహాల్లో మేము వెలుగు చుండగా మీ పరిశుద్ధ మహాప్రచండమైన అగ్ని జ్వాలలుగా మమ్మల్ని చేయమని అయ్యా, నీ పరిశుద్ధ అగ్ని జ్వాలలో మండే బిడ్డలముగా మమ్మల్ని చేయమని, నీ యుద్ధ భూముల యుద్ధమాడే ప్రధానమైనటువంటి గొర్రెలుగా మమ్మల్ని నిలబెట్టమని అయ్యా, నీ యుద్ధ భూమిలో నీకు విరోధమైన వాటిని జయించే శక్తిమంతులుగా మమ్మల్ని తయారు చేయమని, నీ మహాభిషేకం మాపై క్రమ్మరింప చేయమని, నీ శక్తిమంతులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇజ్రాయెల్ పక్షాన అయా మహాగాల్ బలమున్నను, మహాయోధులు వీరులు సూర్యులను నా తండ్రి అయా, ఎంతో ప్రావీణ్యత గలవారు నన్ను అయా, కేవలము నిన్ను కలిగిన నీ బిడ్డ దావీదు వెళ్ళి వ్యాజ్యమాడగా మీరు జయమునిచ్చారు ప్రభువా. కేవలం ఇది మీ కార్యము ప్రభువా. అయా విధంగా మమ్మల్ని లేవనెత్తండి, మేము ఉన్న ప్రాంతాలు మమ్మల్ని లేవనెత్తండి, మేము చేస్తున్న ఈ పనుల్లో మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. మీకు మీరు మాకు నేర్పించిన ఈ అభ్యాసమందు మమ్మల్ని లేవనెత్తండి. మమ్మల్ని ఏ విషయాల తర్ఫీదుని ఇచ్చారో ఆయా విషయాలు మేము బలవంతుల మగుటకు, మా కుటుంబాలను మేము వెలిగించుకున్నటకు, మాలో మండుచున్న నీ పరిశుద్ధ అగ్ని జ్వాలను మా కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరికి ప్రభువా వెలిగించుటకును, తిరిగి మేమందరము ఒక ఏక శక్తిగా, ఏక బలముగా, ఒక మహాప్రచండమైన అగ్ని జ్వాలగా అయ్యా, నీకు విరోధమైన వాటన్నిటిని మట్టు పెట్టుటకును, తుత్తినీలు చేయుటకును, బూడిద చేయుటకును, తిరిగి నీళ్ళ పరిశుద్ధముగా మేము అగ్ని ఐక్యమగుటకును సహాయము దయచేయండి. ఎత్తబడే గుంపుల మేము ఉండుటకు మాకు అర్హతనివ్వండి ప్రభువా. ఈ పాప భూయిష్టమైనటువంటి ప్రజలలో ఈ యొక్క కార్యకలాపాల్లో మేము ఏకీభవించుకున్న సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా మేము కృంగిపోతుండగా మమ్మల్ని లేవనెత్తండి, మేము బలహీనం అయిపోతుండగా మమ్మల్ని బలపరచండి తండ్రి. మా ఆత్మలో ప్రభువా పిరికితనాన్ని తీసివేయండి, ధైర్యమును అనుగ్రహింపచేయండి ప్రభువా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహింపచేయండి. సేనలో ఎన్ని దురాత్మలు ఉన్నాయో ప్రభువా, మాలో అన్ని మీ పరిశుద్ధాత్మలను నింపండి ప్రభువా. అయ్యా నా తండ్రి, మాలో ప్రేమ గల ఆత్మను, జాలి గల ఆత్మను, దయగల ఆత్మను, దీర్ఘశాంతం అనే ఆత్మను, అయ్యా మంచితనం అనే ఆత్మను మాలో కృమ్మరింప చేయండి. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ప్రభువా మాలో కృమ్మరింప చేయండి. మీ కృపావరాలను ఆత్మల చేత మమ్మల్ని నింపండి ప్రభువా, మమ్మల్ని నింపండి, ప్రవచన వరాలతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని ఎవ్వరూ ఆపకుండేటువంటి గొప్ప శక్తిగా, బలముగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. అయ్యా మమ్మల్ని మీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా, సువాసన భరితమైనటువంటి వృక్షముల వలె లెబానోను నా తండ్రి దేవదారు వృక్షాలలో మమ్మల్ని లేవనెత్తమని, అయ్యా కొండల్లోయల్లో సైతము వేరు తన్ని పారినట్లుగా సహాయము దయచే ప్రభువా. నీ పరిశుద్ధ అగ్ని జ్వాలలుగా మమ్మల్ని అభిషేకించండి అయ్యా. మేము ఒట్టివారం మట్టివారమే తండ్రి, కానీ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. మా కుటుంబాల్లో ఉన్న చిరు చిన్న బిడ్డలు సైతము అయ్యా, వృద్ధుల వరకు కూడా ప్రభువా ఎండిపోయిన ఎముకలు లేచి యుద్ధమాడుచుండగా మేము బ్రతికి ఉండి నీ పక్షాన యుద్ధమాడి జయము పొంది నీకు విరోధమైన వాటన్నింటినీ ప్రభువా మట్టు పెట్టుటకుని, నీ పక్షాన జయ జెండాలు ఎగురవేయుటకును సహాయము దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు 104 స్తుతులు, స్తోత్రాలయా, మీకు స్తోత్రాలు
అదే విధముగా తండ్రి, అయ్యా మా గ్రూప్ సభ్యుల్లో బలహీనమైనటువంటి అయా నా తండ్రి ఈశ్వర అక్కని మీ జ్ఞాపకం చేసుకుని, తన భర్తని జ్ఞాపకం చేసుకుని, తన ఇద్దరు కుమార్తెలు మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్టీవెన్ ఆనందని మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. ఈ బలహీనతలన్నిటి నుంచి గొప్ప విడుదల దయచండి. రాజు సిస్టర్ని ముట్టండి, బాగు చేయండి అయ్యా. తన అక్కగారి బిడ్డలను, భర్తను అయ్యా మరి రిచార్డ్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా అయ్యా. ఎవరు బలహీనలు కాకుండా దీవించండి అయ్యా. నా తండ్రి చందన సిస్టర్ గారిని ఆత్మీయంగా బలపరచండి, కుమార్తెను, కుమారుని, భర్తను, వాళ్ళ మందిర నిర్మాణ విషయంలో మీ మహాకృప చూపించండి. రూతమ్మ గారు ముగ్గురు బిడ్డలను అయ్యా, తన భర్తను ఆమెను మీరు దీవించండి అయ్యా. విరోధముగా ఉన్న కుమారి గారి పట్ల మీ కార్యము సఫలపరచండి. మందిర నిర్మాణ విషయంలో మహాసహాయము దయచేయండి ప్రభువా. సొంత ఇంటి విషయంలో మీ కృప చూపించండి అయ్యా. వాళ్ళకి కావలసినటువంటి వైట్ రేషన్ కార్డు విషయంలో అయ్యా, మరి గవర్నమెంట్ బెనిఫిట్స్ విషయాల్లో మీ సహాయం దయచేయండి. అనుష్య వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, తల్లిదండ్రులు కుటుంబ రక్షణ విషయంలో సహాయం దయచేయండి. శ్రీదేవి గారి ఇళ్ళు ఖాళీగా ఉంటుండగా అయ్యా, నీ పరిశుద్ధమైన బిడలు వచ్చుటకును, ఆ కుటుంబాల్లో ఆ ఇళ్లలో ఉన్న సమస్త పాపము ముందుగానే శుద్ధీకరించబడుటకును అయ్యా, సమస్త దోషములను కొట్టివేయమని అయ్యా ప్రభువా. నీ బిడలకు మా తండ్రి మంచి ఆశ్రయపురముగా ఉండటకు సహాయం దయచేయండి. వాళ్ళు పెట్టబోతున్న కొట్టు విషయంలో కూడా మీ సహాయం దయచేయండి. వ్యాపార లాభ ప్రాప్తి ప్రభువా మీ నా మహిమార్థమే, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు చేసి మీరు మహిమ పొందండి అయ్యా. నా తండ్రి స్వప్న గారు మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. మరి అయ్యా ఒక సహోదరి విషయంలో మీకు మొర పెడుతున్నాం ప్రభా. ఎన్నో సమస్యలు చిక్కుముడిలో ఉంది ప్రభా. వివాహ విషయంలోను, అప్పుల విషయంలోను, కుటుంబ రక్షణ విషయంలోను అనేక సమస్యల చేత కొట్టుమిట్టు ఆడుచుండగా అయ్యా ప్రభా, ఆ సహోదరికి అయ్యా మీరు గొప్ప సహాయం అనుగ్రహింపచేసి ఆ చింతనల వేదనలోంచి గొప్ప విడుదల దయచేయండి ప్రభా. అయ్యా నా తన ట్విన్స్ పుట్టి ఉండగా మరి ఆ కుమార్తెను పట్ల కూడా మీ కార్యం సఫలపరచండి. సరిపడినంతగా మదర్ ఫీడింగ్ వచ్చేటకు కృప చూపించండి. ఏ వ్యాధులు అంటకుండా ముట్టకుండా మీ సహాయం దయచేయండి. అయా బిడలకి ఏమి కొదువు కాకుండా, జలుబులు జ్వరాలు రాకుండా మీ సహాయం దయచేయండి. మేరీ సిస్టర్ గారు వాళ్ళ పాపను, తన కుటుంబాన్ని మీరు దీవించండి అయా. దివ్య సిస్టర్ని, వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి అయా. నిత్య ధన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. విజయక్కను మీరు బలపరచండి అయా. రక్తము సంపూర్ణ మగుటకు వాళ్ళకి ఆత్మలో నుంచి నీ ఎందు విశ్వాసం కలుగ చేసి అయా, వాళ్ళ పోషణ విషయంలో మీ కృప చూపించండి అయా. ప్రభు వాళ్ళ చేతులు కష్టార్జితం అనుభవించుటకు అయ్యా ప్రభు వాళ్ళ అందులు కనుక ప్రభు అయా మీరే సహాయం అనుగ్రహింప చేయటకు మార్గంలో తెరుస్తుండగా, నీ మార్గంలో వాళ్ళు పయనించటకు ప్రభా మీరే వాళ్ళు చేపట్టి నడిపించండి. సహాయం చేసేవారు మీరు దీవించండి. ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులందరినీ కూడా మీరు దీవించండి అయా. ఎవరు కూడా మత్సరమైన కళ్ళు నిబిడల పట్ల ఉండకూడనట్లుగా మీ ప్రాకారంలో ప్రతి బిడ్డ చుట్టూ ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. నిరుపమాగ కుటుంబంలో గొప్ప జయ జెండాలను ఎగురవేయండి. తన గర్భఫల విషయంలో, ఉద్యోగ విషయంలో సహాయం దయచేయండి. వజ్రలత గారి ఇద్దరు కుమారులకు ఉద్యోగ విషయంలో సహాయం దయచేయండి. ఎస్తేరమ్మ గారి కుమారుడు వివాహ విషయంలో కృప చూపించండి. సమస్త అన్య దోషముల నుంచి విడుదల దయచేయండి. మరి ఇంకొక ఎస్తర్ అక్క బలహీనరాలు హాస్పిటల్లో ఉంటుండగా మరి జ్ఞానభాయి గారిని, వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి. వాళ్ళ సహోదరి ఎస్తేరమ్మ గారు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రవీణ్ కుమార్ గారు మీరు దీవించండి ప్రభా. ప్రతి అవసరతకతలు తీర్చండి ప్రభా. ప్రతి అతని లోతులను సరిచేయండి ప్రభా. ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి రాణి సిస్టర్ గారి విషయంలో, వాళ్ళ బిడ్డల విషయంలో మీ కృప చూపించండి. తన భర్తలో గొప్ప మార్పు దయచేయండి. వాళ్ళ సంఘాలు దీవించండి. వాళ్ళ తల్లిగారి ఇంటి కుటుంబంలో జరగబోతున్న వివాహ విషయంలో మీ గొప్ప కార్యం చేసి మీరు మహిమ పొందండి. వాళ్ళ చెల్లిగారిని, అక్కగారిని మీరు దీవించండి. మార్కు బ్రదర్ యొక్క వ్యాపార విషయంలో, వివాహ విషయంలో, రక్షణ విషయంలో అయ్యా ప్రతి విధమైన సహాయం విషయంలో మీ సహాయం అనుగ్రహింపచేసి కుటుంబంలో రక్షణ, మరి సంఘ కాపర్లకు ఒక స్థలం ఇవ్వాలని ఆశపడుచుండగా కుటుంబం అంతా ఎగివించుటకు ఆశీర్వాదం కరంగా, దీవెనకరంగా ఉండుటకు ఈ యొక్క లాభప్రాప్తి, ఏ యొక్క స్వలాభము లేకుండా, ఏ స్వార్థము లేకుండా పరిశుద్ధమైనటువంటి అర్పణ మీ అందు వాళ్ళు కలిగి ఉండటకు, దానివల్ల వాళ్ళు ఎంతో వాళ్ళ కుటుంబాల వంశాల తరాలు దీవించబోటకు సహాయం దయచేయండి. తమ్ముడు రాజు చేస్తున్న ఆ యొక్క పనిని మీరు దీవించండి ప్రభా. కుటుంబంలో రక్షణ విశ్వాసంలో బలమును దయచేయండి. సమస్త పేదరికమును కొట్టివేయండి. వాళ్ళ ప్రతి ఒక్క అవస్థలు ఏ సమయంలో తీర్చండి. తల్లిని చెల్లి ముట్టి బాగు చేయండి. నాన్నగారు కూడా సరిపడినటువంటి ఉద్యోగము, లాభప్రాప్తిని, మరి జీత చేతుల కష్టాచితం వాళ్ళు అనుభవించే ధన్యతను అనుగ్రహింపచ్చి చేయండి అయ్యా. గ్రూప్ సభ్యులైన వాళ్ళందరినీ పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా ఎందరు ప్రార్థన విజ్ఞాపనలు అడిగారు వాళ్ళందరి విషయంలో సహాయం దయచేయండి. బాలరాజు గారి యొక్క ఆల్బమ్ విషయంలో, అనిల్ గారు ఇస్తున్న సపోర్టింగ్ విషయంలో మీ కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు. అదే విధంగా సునైన ఆల్బమ్స్ విషయంలో సహాయం దయచేయండి. సురేష్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభువా.
బిడ్డ రైట్ డిసిషన్స్ తీసుకోవడానికి కృప చూపించండి బిడ్డ. ఆలోచన తలంపులకు మీ కాపుదల దయచేయండి ప్రభువా. సాతాను అంధకార శక్తులను లయపరచండి ప్రభువా. బిడ్డ ఏ విషయంలో బలహీనుడు కాకున్నట్లుగా బలవంతుడిగా తీర్చిదిద్దండి. మీ మహాభిషేకం కృమరింప చేయండి. మనుషుల మాటల చూపులకు ప్రభువా బలహీనుడు కాకుండా ఎందరో చేస్తున్నా నా తండ్రి అయ్యా ప్రభువా చెడ్డ మాటలు అయ్యా ఎందరో చేస్తున్న చెడ్డ కార్యాలన్నీ మట్టు పెట్టండి. నీ బిడ్డ చుట్టూ అయ్యా తన బృందము చుట్టూ తన పనులు వాటన్నిటి విషయము చుట్టూ సహకరిస్తున్న వారందరి పట్ల అయ్యా నా తండ్రి మరి మేనేజింగ్ టీమ్స్ ని బట్టి ప్రభా నా తండ్రి గాస్పల్ టీవీ ఆరాధన ఛానల్ ద్వారా కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకము అయ్యా కృమరించబడుటకు సహాయం దయచేయండి. అయ్యా బిడ్డ విషయంలో నీ కార్యము సఫలపరచండి. ఆగక ఈ ప్రోగ్రాం కొనసాగుటకు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అనేక మంది చిన్నారులు వారి కుటుంబాల్లో చిరుదివ్యాలుగా గొప్ప ప్రచండమైనటువంటి జ్వాలలుగా మార్చబడుటకు సహాయం దయచేయండి. నీ బిడ్డకి ఇంకా నూతనమైన తలంపుల ఆలోచనలని పరిశుద్ధాత్మ అభిషేకము కురుమరింప చేయండి ప్రభువా. అయ్యా ఏ మాటలు ఆ బిడ్డను చెడుగా తాకుండా ముట్టుకుంటూ సహాయం దయచేయండి. బలహీనుడు కాకుండా తన మోకాలను పాదాలను నొప్పులను ముట్టుని స్వస్థపరచండి ప్రభువా. తన శిరసు శిర పాదముల వరకు ప్రభువా తన కుమారుణ్ణి తన ఇంటిని ప్రభువా ఇంటి వారందరినీ కూడా బాగు చేయమని అయా గొప్ప మార్పులను దయచేయమని ఆశీర్వాదకరంగా మార్చమని తన కన్నీటి ప్రార్థన మీద ఆలకించమని సహాయం దయచేయమని టీం సభ్యులు కూడా ప్రభువా ఎంత ప్రార్థన పూర్వకంగా అయ్యా స్థిరపడుటకును మీలో వర్ధిల్లుటకును అయ్యా నా తండ్రి ఎటువంటి స్వార్థము లేకుండా ప్రభువా అయ్యా నీకు గొప్ప సమర్పణ కలిగిన వారుగా ఉండుటకు సహాయం దయచేయండి. వాళ్ళ సమస్యలు తీర్చండి. వాళ్ళ కుటుంబాల శాంతి సమాధానం నెలకొల్పండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిఆర్సి కన్స్ట్రక్షన్ విషయంలో మీ సహాయం దయచేయండి. ఫాదర్ కిడ్స్ సెంటర్ హాస్పిటల్ విషయంలో ప్రతి మార్పులను దయచేసి ప్రతి పర్మిషన్స్ ని అనుగ్రహింపచేయండి. కావలసిన ప్రతి మెటీరియల్స్ ని అయ్యా పని వారిని ఆర్థిక సహాయమును అయ్యా ప్రతి విధమైన నా తండ్రి ఏర్పాట్లు మీరు చేసి మీ మహాభిషేకం ఉంచమని మీ ప్రసన్నత మీ వెలుగు యుగ యుగాలు స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎవరు ఈ సమయంలో అపస్థులతో ఉంటున్నారో ఆకలితో ఉంటున్నారో వాళ్ళ ఆకలి దెబ్బకి ఆత్మీయంగా శారీరకంగా తృప్తిపరచండి. ఏ సేవకుల హృదయాలు కఠినము కాకుండా ఏ సేవకురాలు హృదయాలు కఠినము కాకుండా ఏ తల్లి తండ్రుల బిడ్డల హృదయాలు కఠినము కాకుండా ఆర్ఫన్ హోమ్స్ ని బదిరులను అందులను అయ్యా వికలాంగులను ప్రభావ మీరు దర్శించండి. బిడ్డలు లేని వారిని దర్శించండి. బిడ్డలు కలిగిన వారిని మీరు దర్శించండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరు అవసరం తీర్చండి. అప్పుల భారంలోను పాప ఊబిలోను కొట్టుమిట్టాడుతున్న వారికి గొప్ప విడుదల కలుగుటకు మనో ధైర్యం అనుగ్రహింపచేయండి. మన వాళ్ళ ఆత్మనేత్రాలను తెరవండి, జ్ఞాన నేత్రాలను తెరవండి ప్రభువా. అయ్యా వాళ్ళ సరైన విధముగా నిన్ను హత్తుకునేట కృప చూపించండి. సరైన విధముగా ప్రభువా మీ మార్గమును వెతికి వాటిలో ప్రవేశించుటకు సహాయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా ఎందరు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అయ్యా, అటువంటి వారికి నీ వద్దకు నీ బిడ్డలు నిలుచుండగా నీ బిడ్డలు రాకపోకలు తోడుగా నడిపించండి. నీ బిడ్డలు కాపుదల దయచేయండి ప్రభువా. ఎవరు కూడా దుష్టుడి యొక్క ఆలోచనలు దుష్టుడి యొక్క ఆయా చెడు కార్యకలాపాలు ఏ బిడ్డ ఆయా చిక్కుకుని పోకున్నట్లుగా సహాయం దయచేయండి. అనేక మందిని ప్రభువా చిక్కుల్లో పడవేస్తున్న సాతాను కుతంత్రాలను అయ్యా నీ బిడ్డలు జయించే శక్తిని దయచేయండి. దురాత్మ సమూహంతో పోరాడి జయం పొందుటకు కృప చూపించండి అయ్యా. అయ్యా మీ దర్శన భాగ్యాలు కలుగ చేయండి. దానియేలు వంటి జయము జయ జీవితములను అయ్యా మీ కృపచేత మాకును అనుగ్రహింపచేయండి. మీరు ఎగురవేసిన జయ జెండాలు ప్రభా ఈ తరములో మేము అవసరమై ఉండగా అయ్యా మీరు మా పట్ల కార్యాలు సఫలపరుస్తుండగా మీ సహాయం అనుగ్రహింపచేస్తుండగా అంతము వరకు మేము అందరము కూడా మీకు ఇష్టలము జనులకు యోగ్యులమే క్రీస్తు యేసునందు నమ్మకమైన దాసులమే జీవించే భాగ్యం దయచేయమని నన్ను నా కుటుంబాల వంశాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ సహాయం అనుగ్రహింపచేసి ప్రతి అవసరతలు తీర్చి కుటుంబంలో ఏక మనసు ఏకాత్మ మీ అందు కలుగ చేసి మీలో స్థిరపరిచి మీలో వేరుతని పారినట్లుగా చేయుటకు మీ మార్గాల్లో మేము స్థిరపడి వచ్చుటకు లోక మాలిన్యముతో లోకాశులతో ప్రభా మేము యవనేచ్ఛలతో కొట్టుమిట్టాడకుండా మీ సహాయం అనుగ్రహింపచేసి మీ పరిశుద్ధ అగ్ని జ్వాలగా మార్చమని నా తల్లిని ముట్టి బాగు చేయమని ఆయా దీర్ఘాయుషుని దయచేయండి. రోజురోజు కృంగిపోతున్న తన మానసిక స్థితిని మీరు బలపరచండి. ఒక వేదనగా శోధనగా నా కుటుంబానికి ఉంటుండగా మారావంటి నా జీవితాన్ని మీరు మధురంగా మార్చండి ప్రభువా. ఈ విషయంలో మీరు కార్యము చేయండి ప్రభువా. నాకు తెగువనివ్వండి ప్రభువా. అయ్యా తెగింపునివ్వండి తండ్రి. అయ్యా మీ కార్యం నా పట్ల సఫలపరచుటకు మీ చిత్తమునే నేను నెరవేర్చుటకు కృప చూపించండి. నన్ను నేను ఎవరికి ప్రభువా
ఆమె వేసుకొని కోరకుండా అయ్యా నన్ను మీకు అప్పచెప్పచుండగా ప్రభువా నేను బలహీనురాలను కాకుండాట్లుగా సహాయము దయచేసి అయ్యా నీ బిడ్డను ప్రభువా నా కడుపు నందు ఉద్భవించుటకు నీ కార్యాలు సఫలపరచుటకు ప్రభువా నీ సహాయం అనుగ్రహింప చేయమని అయ్యా నీ చిత్తము నా పట్ల నెరవేర్చి మీరు మహింపను మనం వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా నా తల్లి వేదనను తీర్చండి అయ్యా, ఇటువంటి స్థితి ఏ బిడ్డలకి రాకున్నట్లుగా కృప చూపించండి. శాపము నుంచి నన్ను కొట్టివేసి నన్ను కాపాడు రక్షించి మారావంటి నా జీవితాన్ని మధురంగా మార్చమని వేడుకుంటున్నాను. యేసు కుమారి సిస్టర్ గారి విషయంలో కూడా మీ సహాయం దయచేయండి అయ్యా. మరి వాళ్ళ తండ్రి యొక్క పెన్షన్ తన తమ్ముడికి వచ్చినట్లుగా మరి వారిద్దరి వివాహాల విషయంలో మీ కృప చూపించండి. మీ మందిరంలో తన వివాహం జరపబడటకు మార్గములను తెరవండి. తన కళ్ళను ముట్టండి, బాగు చేయండి, ఇంటిని బాగు చేయండి, ఒంటిని బాగు చేయండి, తన జీవితాన్ని బాగు చేయండి అయ్యా. భర్త వాళ్ళందరూ దీర్ఘాయుష్తో సుఖ జీవంతో గడుపుటకు మీ కృపలో వర్ధిల్లుటకు అనేక మందికి ఘనమైన బలమైన సాక్షులుగా ఉండుటకు వాళ్ళ సాక్ష్యముల ద్వారా అనేక ఆత్మలు మీలో బలపడుటకు స్థిరపడుటకు మీ కృప చూపించండి. ఏ విషయంలో కూడా మీకు విరోధముగా పాపక్రియలు చేయకున్నట్లుగా పాపమును అంటుకుని పోకున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభువా. ఇటు స్థితిలో ఉన్న మరి కన్యకలను అయ్యా మరి వివాహం కావలసిన వారిని విడాకులయ్యుండి వివాహాల కోసం మరి ఏర్పాటు చేయబడిన వారి కోసం జతపరచబడాలని ఆశపడుతున్న వారిని మా టీం సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి సేవకులు ఇంకా వివాహం కావలసిన వారు అవసరతలో ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయం అనుగ్రహింప చేయండి ప్రభువా. అయ్యా మీ కృప మా పట్ల చూపించండి. ప్రసాద్ అయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కృంగి వేసారిపోయి ఉన్నారు ప్రభువా. ఉన్నతమైన స్థితిలో నుంచి ప్రభువా ఈరోజు ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నారు అయ్యా. మీరు దర్శించండి, నీ బిడ్డ పట్ల నీ కార్యములను సఫలపరచండి, ధైర్యంతో నింపండి ప్రభువా. అక్కడ అనేక ఆత్మలు మీ ఎదుగు నడిపించు అనగా దీవించండి. మీ జీవజల ఊటలు మా లోపికి ప్రవహించినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన మరొక ఆలకించి సహాయం అనుగ్రహింప చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడు మరక్షకుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాను యెహోవా మా ప్రియ పల్లెకు తండ్రి. ఆమేన్.